యా వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ ప్రశాంత్. ఈరోజు చర్చ బియ్యం ఎగుమతులపైన మోదీ సర్కార్ ఉన్నట్టుండి నిషేధం విధించడంతో అమెరికాలోని తెలుగువారు ఆహాకారాలు చేస్తున్నారు. భవిష్యత్తులో బియ్యం దొరకపోవచ్చన్న భయంతో షాపింగ్ మాల్స్లో బస్తాలకు బస్తాలు కొనుగోలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికి దీంతో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లోని బియ్యం నో స్టాక్ అనే బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనేక మాల్స్ ముందు బియ్యం కొనేందుకు ప్రజలు కిలోమీటర్ల దూరం క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని గల కారణాలు ఏంటి? మొత్తానికి విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ బియ్యం ఎగుమతుల పైన నిషేధం ఎందుకు విధించాల్సి వచ్చింది? అసలు దీని గల కారణాలు ఏంటి? ప్రధానంగా ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో బియ్యాన్ని ఎగుమతులు చేస్తుంది. రికార్డు స్థాయిలో అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగుమతులు చేస్తుంది. దానికి రకరకాలైనటువంటి కారణాలు చెప్తా వస్తున్నారు. ఏంటంటే ప్రధానంగా వీళ్ళు చెబుతున్న కారణాల్లో ఒకటి, విదేశాల్లో ధాన్యం కొరతలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాలను ఆదుకోవడానికి కోసం ఈ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాం అనేది ఒకటి. ఉదాహరణకు తీసుకుంటే పోయిన సంవత్సరం మార్చ్ ఫిబ్రవరి నెలలో మొదలైనటువంటి ఉక్రెయిన్ యుద్ధం తర్వాత గోధుమల బియ్యం ఎగుమతులు భారీ ఎత్తున భారతదేశం చేపట్టింది. ఆ క్రమంలోనే మీకు భారత ఆహార సంస్థ గోడౌన్లో నిల్వలు కనిష్ట స్థాయికి తగ్గిపోయింది. మనం విదేశాలకు విపరీతంగా ఎగుమతి చేయడం వల్ల వెనక ముందు చూసుకోకుండా మన దేశంలోనే నిల్వలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో ధరలు పెరగటం పోయిన సంవత్సరం మొదలైన వరక ముఖ్యంగా గోధుమలు బియ్యం. అసలు వాస్తవానికి భారతదేశంలో ఆహార పదార్థాలకి ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అన్నీ ఉన్న దేశం, సకల సంపదలు ఉన్న దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అన్నట్లుగా ధరలు ఎలా పెరుగుతున్నాయనే ప్రశ్న వేసుకుంటే ఈ దేశంలో కావాల్సినవి ఉన్నాయి పంటలు, మన దేశానికి కావాల్సిన పంటలు పండుతున్నాయి. 1960ల పరిస్థితి కాదు ఇది. 1960లలో దేశంలో పంట సరిపోయినంత లేక, ధాన్యం నిల్వలు లేక, సరిపోయినంత ఉత్పత్తి లేక ఆహార ధాన్యాల ధరలు పెరిగినాయి. జనాలు కటకటలాడారు, కరువు కటకాలు వచ్చినాయి. కానీ హరిత విప్లవం జరిగిన తర్వాత 66 అనంతరం భారతదేశంలో ఈరోజు నిల్వల కొరత అనేది ప్రశ్నే లేదు, ఆహార ధాన్యాల కొరత అనేది ప్రశ్నే లేదు. కేవలం ఈరోజు ప్రభుత్వం వెనక ముందు చూసుకోకుండా పోయిన సంవత్సరం చేసినటువంటి ఎగుమతులు, దానివల్ల భారతదేశ ఆహార సంస్థ గోడౌన్లలో నిల్వలు తగ్గిపోయినాయి. ఈరోజు సుమారు నాకు తెలిసి అయితే 56 మిలియన్ల టన్నుల దాకా అనుకుంటా గోధుమలు ప్లస్ బియ్యం నిల్వలు ఉన్నాయి అక్కడ, నాకు తెలిసిన లెక్క అది. అయితే ఏంటంటే మనకి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఒకటే, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కానీ లేకపోతే అన్నా పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన దీని ద్వారా కానీ ఇచ్చే బియ్యం సుమారుగా 36 మిలియన్ టన్నులు ఉంటుంది. అయితే ఇంతే మొత్తాన్ని, ఇంతే 36 మిలియన్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుమారుగా అంతే మొత్తాన్ని, అంటే ఆ 36 మిలియన్ టన్నుల మేరకు మొత్తాన్ని అవి కూడా తమ తమ స్వంత పథకాల ద్వారా ఓవరాల్ గా దేశంలో పంపిణీ చేస్తాయి. అంటే స్థూలంగా ఎంత కావాలి దేశంలో ఈరోజు, ప్రతి సంవత్సరం సాఫీగా నడవాలి దేశంలో ప్రజల అవసరాలు బియ్యం గోధుమల విషయంలో అంటే 72 మిలియన్ల టన్నుల దాకా నిల్వలు ఉండాలి. అంటే కనుక 36 మిలియన్ల టన్నులు కేంద్రం 80 కోట్ల మందికో 81 కోట్ల మందికో పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఇవ్వచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ పథకాల ద్వారా కూడా పంపిణీ చేయొచ్చు. కానీ ఇప్పుడు అంత నిల్వలు లేవు. సుమారుగా నాకు తెలిసి అయితే పుట్టిన దానిలో 56 మిలియన్ల టన్నుల దాకా మాత్రమే నిల్వలు ఇప్పుడు ఉన్నాయి. దాంతోనే మొన్న ఈ మధ్యకాలంలో రాష్ట్రాలకు ఇస్తా వచ్చే మొత్తాన్ని బియ్యం మొత్తాన్ని ఆపేశారు, బియ్యం గోధుమ మొత్తాన్ని ఆపేశారు. ఎందుకంటే రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు అడుగుతున్నారు అట్లేదో కారణం చెప్పినట్టున్నారు. కానీ కర్ణాటకలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాల్లో ఒకటి బియ్యం పంపిణీ కూడా ఉంది. కానీ ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం రాక తనకి తను కొనుక్కోవాలంటే కొనుక్కోవటం సెన్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ నుంచి తక్కువ ధరకు ఇస్తుంది కాబట్టి అది తీసుకొని పంపిణీ చేయాలంటే ఆ ధాన్యం రాక లేక ప్రధానంగా ఈరోజు ఏంటంటే కర్ణాటక రాష్ట్రం బియ్యం ఇవ్వలేక ప్రజలకి డబ్బులు ఇస్తుంది. బియ్యం బదులు 30 రూపాయలు ఏదో సుమారుగా బియ్యం ధర కట్టి 40 రూపాయల లోపు ఆ బియ్యం కిలోకి ఎంత ఇస్తుంది బియ్యానికి ధర. కానీ చాలా ఖరీదైన వ్యవహారం రేపు కాలంలో. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈరోజు
భారత ప్రభుత్వం ముఖ్యంగా 2014 అనంతరం ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సేకరణ బాగా తగ్గించేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో నిల్వలు పెద్దగా ఉంచటల్లా. అంతకు ముందు 2014 ముందు ఏంటంటే హిస్టరీలో మొత్తం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తర్వాత మన దేశ అవసరాలకు మించిన నిల్వలు ఎప్పుడు ఉండే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నిల్వ మన దేశ అవసరాలకి మన అవసరాలకి సరిపడా నిల్వలు మెయింటైన్ చేయడంలో నెగ్లిజెన్స్ చేస్తున్నారు. దాని వల్లనే ఇప్పుడు 8 సంవత్సరాల కనిష్ట స్థాయిలో లోయెస్ట్ లెవెల్లో ఈరోజు గోధుమలు బియ్యం నిల్వలు మన దగ్గర ఉన్నాయి. ఈ పరిస్థితి అనేది ప్రమాదకరంగా మారబట్టే ఈరోజు ఎగుమతుల మీద నిషేధం, ఇప్పుడు బియ్యం ఎగుమతుల మీద నిషేధం పెట్టాల్సి వచ్చింది. ఇంతకు ముందు దాకా ఈ నిషేధం పెట్టిన దాకా 20% టారిఫ్ వేస్తా వచ్చారు, అంటే 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ వేస్తా వచ్చారు బియ్యం ఎగుమతుల్ని తగ్గించడానికి. కానీ ఎక్స్పోర్ట్ డ్యూటీ 20% దాకా వేసిన బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి కాబట్టి, దేశంలో నుంచి బియ్యం వెళ్ళిపోతున్నాయి కాబట్టి బయట దేశాలకి, ఇక నిషేధించక తప్పని స్థితి. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం గుర్తుపెట్టుకోండి. పైగా ఈ సంవత్సరం ఎల్నినో ఉంది. ఎల్నినో అంటే వాతావరణం పర్యావరణాల్లో వేడి పెరగటం వల్ల, వాతావరణంలో వేడి పెరగటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వేడి వాతావరణ పరిస్థితులు మొత్తంగా ప్రపంచంలో ఈరోజు పంటలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా మీరు గమనించి ఉంటారు, జూన్ నెలలో వర్షాలు రావాల్సింది, విపరీతమైన వేడి హీట్ వేవ్ అనేది ఒక చూసాం మనం గతంలో కూడా పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం హీట్ వేవ్ కొంత కొనసాగింది, అది కూడా బాగా వేడి ఉంది. ఈరోజు ఇప్పటిదాకా జూలై దాకా కూడా వర్షాలు లేవు, జూలైలో వర్షాలు మొదలైంది, ఇప్పుడు కొంత కవర్ అయింది. ఇప్పుడు కావాల్సిన దేశంలో సాధారణ వర్షపాతం ఇప్పటికీ లేదు, ఎందుకంటే దేశం మొత్తం కలిపితే ఉంది. కానీ కొన్ని చోట్ల అతివృష్టి ఉంది, కొన్ని చోట్ల అనావృష్టి లాగా తక్కువ వర్షం ఉంది. ఉదాహరణకి సెంట్రల్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అనుకుంటా, నాకు సెంట్రల్ ఇండియాలో ఈస్ట్ ఇండియా సారీ ఈస్ట్ తూర్పు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కావాల్సినంత వర్షపాతం లేదు. సెంట్రల్ ఇండియాలో, నార్త్ ఇండియాలో విపరీతంగా వర్షపాతం ఉంది. కాబట్టి ఏంటంటే సరిసమానంగా పడాల్సినంత వర్షం అన్ని చోట్ల పడలా. పైగా ఎల్నినో సంవత్సరం తాలూకు ఒక ప్రమాదకరమైన లక్షణం ఏంటంటే ఇప్పుడు నాట్లు వేశారు, నాట్లు అయితే ఇప్పుడు లేటెస్ట్ గణాంకాల ప్రకారం నాట్లు పడాల్సినంత కాస్త ఎక్కువగానే పడ్డాయి. అది పంటలు ఇది వరి గోధుమలు ఇట్లాంటివన్నీ. కానీ ఏంటంటే రేపు పొద్దున ఈ వర్షాలు ఇలాగే నికరంగా స్థిమితంగా పడే పద్ధతిలోనే, పడాల్సిన పద్ధతిలోనే పడతాయని గ్యారంటీ లేదు. అకాల వర్షాలు కనుక రేపు పొద్దున కురిస్తే పంటలు మునిగిపోయి ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే నేను ముందు చెప్పటం కాదు, చాలా ప్రమాదకరమైన సంవత్సరం ఎల్నినో సంవత్సరం, అన్ప్రిడిక్టబుల్, అతివృష్టి అనావృష్టి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండేది. కాబట్టి ఈ సంవత్సరం ధరలు కంట్రోల్ చేయడం కష్టం. ఉదాహరణ చెబుతా, ఈరోజు పల్సెస్ ధరలు అంటే మన పప్పు ధాన్యాల ధరలు ఈ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికి 10.9% పెరిగినాయి. 10 పాయింట్ అందులో ముఖ్యంగా కందిపప్పు ఇప్పుడు 180 రూపాయల దాకా కేజీ ఉంది, అది 26% పెరిగింది పోయిన సంవత్సరంతో పోలిస్తే. అంటే అసాధారణమైన పావుకు ధర పెరిగిపోయినటువంటి సామాన్య జనానికి పోయలేని భారంగా అది మారింది. పైగా కందిపప్పు నిల్వల కొరత ఉంది దేశంలో. ఈరోజు మనం దిగుమతి చేసుకుని తీరాల్సిన పరిస్థితి, 2 నెలల దాకా ఇదే పరిస్థితి ఉంటుందనే అంచనాలు ఈ మధ్య కాలంలోనే వేశారు. ఇక బియ్యం గోధుమల కొరతలు కూడా ఉన్నాయి. బియ్యం గోధుమల ధరలు అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి సుమారుగా ఈ ఒక 13% దాకా అనుకుంటా సెరల్స్ అంటే బియ్యం గోధుమల ధరలు 13% దాకా పోయిన సంవత్సరంతో పెరిగింది. అంటే వాస్తవానికి గోధుమల ధర అయితే ఇంకా 20% పైనే పెరిగింది అనేది ఇయర్ ఆన్ ఇయర్. కాబట్టి ధరల పెరుగుదల నేపథ్యంలో గతంలోనే గోధుమల ఎగుమతుల మీద నిషేధం విధించారు. గతంలో పోయిన సంవత్సరమే గోధుమలు ముందు విపరీతంగా ఎగుమతి చేశారు ఉత్సాహం పట్టలేక. అన్ని అందరూ మనల్ని అడుగుతున్నారు కదా అని చెప్పి, అందరికి కరువు ఎందుకు వచ్చిందంటే చాలా దేశాల్లో విదేశాల నుంచి గోధుమలు కానీ బియ్యం కానీ దిగుమతి చేసుకునే దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. సార్, ఇదే అంశం పైన, మన దేశం నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి, దిగుమతులు చాలా తక్కువగా ఉంటాయి, తద్వారా విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోతున్న నేపథ్యం కనబడతా ఉంది. అసలు ఎగుమతులను ఇప్పటికీ నిషేధించడం సంబంధించి ఎంతవరకు సబబన్ అంటే మీరేం చెప్తారు సార్? అది వ్యాపారస్తుల కోణం. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఏం తక్కువ లేవు, $600 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు మళ్ళీ పెరిగినాయి. మధ్యలో కొంచెం 540 అట్లా తగ్గినాయి $1 బిలియన్. ఇప్పుడు $600 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం, అయినా విదేశీ మారక ద్రవ్యం తిని బతకం కదా, బియ్యం గోధుమలు తినే బతుకుతాం. కాబట్టి ఏంటంటే బియ్యం గోధుమలు దేశంలో ఉండాలి, వాటి ఇష్టానుసారం వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం ఎగుమతి చేసి వ్యాపారస్తులు డబ్బులు సంపాదించుకోవటం కాదు కదా దేశం అంటే. దేశం అంటే 140 కోట్ల ప్రజానీకం, వాళ్ళ అవసరాలు తీరటం. దేశంలో కావాల్సినంత బియ్యం ఉండి విదేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించుకొని డబ్బులు ఏం చేసుకుంటాం, అంతిమంగా మళ్ళీ దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఏంటంటే దురదృష్టకరమైన స్థితి ఇది. అందుకని ఏంటంటే పోయిన సంవత్సరం విపరీతంగా గోధుమలు ఎగుమతి చేశారు. ఎందుకు, అక్కడ యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల యుక్రెయిన్ రష్యా కలిపి ప్రపంచంలో గోధుమల అవసరాల్లో 30% అయ్యే ఎగుమతి చేస్తాయి. ఆ ఎగుమతులు ఆగిపోయింది పోయిన సంవత్సరం.
ఆగిపోయిన దశలో మనం మన దగ్గర నుంచి గోధుమలు బియ్యం ఎక్కువ చేసాం ప్రపంచానికి విపరీతమైన స్థాయిలో. మామూలుగా కూడా చేస్తున్నాం బియ్యం, కానీ విపరీతమైన స్థాయిలో చేస్తే మనకే కొరతలు వచ్చినాయి ఒక దశలో. దాంతో మళ్ళీ మానేసాం, గోధుమల మీద నిషేధం పెట్టాం. అయితే రెండోది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తర్వాత యుక్రెయిన్ నుంచి మళ్ళీ ఎగుమతులకి రష్యా యుక్రెయిన్ మధ్య టర్కీ చొరవతో ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్ నుంచి గోధుమలు ప్రపంచమంతా ఎగుమతి అయింది, ధరలు తగ్గే అవకాశం వచ్చింది. కానీ అక్కడ ఏమైన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 రోజుల క్రితం యుక్రెయిన్ రష్యాల మధ్య ఒప్పందం మళ్ళీ అయిపోయింది, దాని కాల ఒప్పంద కాల పరిమితి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రష్యా నేను యుక్రెయిన్ నుంచి ఎగుమతులు చేయనివ్వను, ధాన్యాన్ని కానీ తిని ఆ పేరుతో ఆయుధాలు సరఫరా జరుగుతుందనో ఏదో మాట్లాడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో అక్కడ యుక్రెయిన్ నౌకాశ్రయాల మీద, బ్లాక్ సీ నౌకాశ్రయాల మీద బాంబుల వర్షం కురుస్తుంది. కాబట్టి అక్కడి నుంచి నౌకాశ్రయాల నుంచి మళ్ళీ ధాన్యం సరఫరా ఆగిపోయే ప్రమాదం. అదే కాదు, ఇప్పుడు చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ మనకి మన పొద్దుతిరుగుడు నూనె మనకి యుక్రెయిన్ నుంచి వస్తుంది. అది ఇప్పుడు అది కూడా మళ్ళీ పోయిన సంవత్సరం ధరలు పెరిగి కొంత కంట్రోల్ అయింది, పూర్తిగా తగ్గల కొంత కంట్రోల్ అయింది, కానీ మళ్ళీ ఇప్పుడు పెరిగే ప్రమాదం. ఎందుకంటే యుక్రెయిన్ నౌకాశ్రయాల నుంచి సరఫరా లాగిపోయేటట్లయితే కనుక మనకు వచ్చే ఎరువులు ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎరువులు కూడా అక్కడి నుంచి కొంత రష్యా నుంచి ఎగుమతవుతాయి, కానీ ఏదైనా కొంత అది కూడా ఎఫెక్ట్ అయ్యేది. ప్లస్ అలాగే పొద్దుతిరుగుడు ఇది ఎఫెక్ట్ అయ్యేది, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ధాన్యంను ఈ ఉత్పత్తులు అన్నింటి ధరలు పెరిగే అవకాశం ఈ రోజు పెద్దగా ఉంది. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి, యుక్రెయిన్ నౌకాశ్రయాల్లో బాంబులు దాడులు జరుగుతా, అక్కడి నుంచి ఎగుమతులు లాంటి తర్వాత. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అమెరికాలో అంతమంది ఈ రోజు భారతీయులు ముఖ్యంగా ఆంధ్రులు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైతే సౌత్ ఇండియన్స్ ఉన్నారో, ఎక్కువ మంది బియ్యం ఉంటారో, వాళ్ళు అంత పెద్ద ఎత్తున పోయి తీసుకున్నారంటే నేను ఇక్కడ ఒకటే చెబుతున్నా మీకు, మీరు ఒక తేడా గమనించాలి. కనీసం ఎన్ఆర్ఐలకి ధర ఇప్పుడు ఎంత ధర పెరిగిందో తెలుసుకుని ఉంటారు కదా. అక్కడ ఇంతమంది ఒకేసారి సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి కొట్టడానికి వెళ్తే $50 దాకా ఇదో పెరిగింది, బ్యాంక్ పెరిగి ధర పెరిగిపోయింది. కానీ వాళ్ళు కొనగలిగారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొరత సమస్య కానీ డబ్బు సమస్య కాదు, వాళ్ళకి అక్కడ ధాన్యం దొరకదేమన్న భయంతో కొన్నారు. ఎంతైనా కొనగలిగినప్పుడు అంటే వాళ్ళకి భరించగలిగిన శక్తి ఉన్నటువంటి ధర పెరిగినా వాళ్ళు భరించగలిగారు, కొనగలిగారు. కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితి ఎందుకంటే ఎన్ఆర్ఐలకు వేతనాలు ఎక్కువ ఉండటం, ఇక్కడికంటే జీవన ప్రమాణాలు ఎక్కువ ఉండటం అదొక కారణం. కాబట్టి వాళ్ళు కష్టమైన నష్టమైన కొనగలిగారు దాన్ని. కానీ భారతదేశంలో ఈ ధరల పెరుగుదలలో ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు పాట తెలిసి ఉంటుంది కదా. అదే ధరలు ఇట్లా పెరగబట్టి అని చెప్పి ఆ పాట. అందుకేంటే భారతదేశంలో ఉన్న ప్రజానీక దగ్గర అంత ఆదాయాలు లేవు. భారతదేశం ఎన్ఆర్ఐలుగా వెళ్ళిన వాళ్ళకి కొంత వేతనాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఆహార పదార్థాలు కొనగలిగిన స్థాయిలోనే ఖచ్చితంగా వాళ్ళకి. నేను చూశాను యుఎస్ లో కూడా జనరల్ గా ఏంటంటే ఆహార పదార్థాల ధరలు $500 పెట్టిన డైలీ అనుకుంటారు, చాలా తక్కువలోనే మొత్తం ఫ్యామిలీ నడిచిపోద్ది ఆహార పదార్థాలు అన్ని కావాల్సినంత మంచి ఫుడ్ తినచ్చు. కానీ ఏంటంటే వాళ్ళకి ఆదాయాలు కూడా ఉంటాయి కంపారిటివ్గా. కానీ మనకి ఇక్కడ ఆదాయాలు చాలా స్వల్పం. మన మన మొత్తం ఒక వ్యక్తి సగటు ఆదాయంలో 50% తిండికే ఖర్చు పెడతాడు, అంత లో ఆదాయాలు ఉన్న దేశం. ఈ దేశంలో ధర పెరిగితే 26% తూర్దాల ధర, లేకపోతే పప్పు ధాన్యాల ధర 10.9% సంవత్సరానికి, అలాగే గోధుమల ధర బియ్యం ధర ఒకటేంటి, చింతపండు ధర ఎంత ఉంది 200 ఉంది కేజీ, అల్లం ధర ఎంత ఉంది 400 ఉంది కేజీ, నిన్న మొన్న దాకా పెరిగిపోయే ఉన్నా. అలాగే టొమాటోల ధర చూడండి 100-150 రూపాయలకి పెరిగితే హైదరాబాద్ లో అయితే నిన్న మొన్న అది 170 రూపాయల దాకా బలుతుంది. ఇవాళ ఎంత ఉందో మరి నేను పర్టికులర్గా తెలియదు, కానీ ఓవరాల్ గా ఇది స్థితిలో అసలు జనాలు కటకట్లాడిపోతున్నారు, నలిగిపోతున్నారు, జనాలు చాలా దుస్థితి ఇది భారతదేశం. ఎందుకంటే 2013 సార్ మీరు చెప్పారు నిజంగా ఆహార నిల్వలు కొంచెం తక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఇట్లాంటి డిసిజన్ తీసుకోవాల్సి వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో నిజంగా ప్రపంచ దేశాలతోటి పోలిస్తే మనం బియ్యం ఉత్పత్తిలో మనమే ముందున్నాం సార్. దీనికి సంబంధించి ఇలాంటి సమయంలో నిజంగా ఎగుమతి పైన నిషేధం విధించడం ఎట్లా చూస్తారు? అంటే ఇష్టానుసారం ఎగుమతి చేయకూడదు కదా, మన అవసరాన్ని పుంచుకుని ఎగుమతి చేయాలి. వ్యాపారస్తులు లాభాలు సంపాదించుకోవడానికి ఇష్టానుసారం ఎగుమతి చేసేది అనుమతిస్తే దేశంలో ఏం మిగలదు. మనమంతా కట్టకట్లాడుతుంటాం, ప్రపంచంలో ధనిక దేశాలు అన్ని కొనుక్కొని తింటుంటాయి. కానీ మనం తిన్న తర్వాత కదా ఈ దేశంలో పండించిన వాడు తినే స్థితి లేదు. పండి ఇప్పుడు పాడి రైతు ఆఖరికి పోయి పాలు కొనుక్కునే స్థితి ఉన్న దేశం ఇది. ఎవరైతే ఏది సృష్టిస్తున్నారో, సంపద సృష్టించే వాళ్ళు ఈ దేశ కామన్ సాధారణ ప్రజానీకం తిని బతకగలిగినప్పుడు మిగతా అది ఎక్సెస్ మనం ఎగుమతి చేయాలి. అదే కానీ మన వ్యాపారస్తుల కోసం ఈ దేశం లేదు సార్, 140 కోట్ల మంది ప్రజానీకం కోసం మాత్రమే ఉంది. వ్యాపారస్తులు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ దేశం లేదు. ఓకే, అదేవిధంగా వరికి ఇంత షార్టేజ్ ఉంటే మన రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదంటే మీరేం చెప్తారు సార్? అసలు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఇస్తే ఒకటి, అది పెద్ద వేరే కారణం. దానిలోకి మనం ఇప్పుడు వెళ్ళదు, ఎందుకంటే మొత్తం డివేట్ సెట్ వస్తుంది. ఎందుకంటే రైతు గిట్టుబాటు ధర కావాలి, అది ఎప్పుడు అందరం అడుగుతుంది. చాలా సార్లు చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను, చాలా మంది బాగా అవగాహన దానికంటే కూడా అవగాహన చాలా మంది చాలా చెబుతున్నారు. ఏదేమైనా ఏంటంటే ఈరోజు
దేశంలో కొరత రావట అంటే ఈరోజు ఈ స్థితి ఎందుకంటే భారత ఆహార సంస్థ గోడౌన్లో ఈరోజు కనిష్ట స్థాయికి నిల్వలు వస్తున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకని ఓవరాల్ నేను చెప్తుంది ఒకటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది టారిఫ్లు తగ్గించాలనే సూచనలు వస్తాయి, టారిఫ్లు తగ్గిస్తా ఉంటుంది. అంటే దేశంలో కనుక వ్యాపారస్తులు ధరలు తగ్గించకపోతే, ఎందుకంటే ఇప్పుడు ధరలు ఓవరాల్ గా మొన్న పోయిన సంవత్సరం పెరిగిన తర్వాత మళ్ళీ అంతర్జాతీయంగా కూడా ధరలు అన్ని తగ్గినాయి, నిత్యావసరాల ధరలు ఓవరాల్ గా తగ్గినాయి. కానీ తగ్గిన ధరల ఫలితం జనాలకు అందట్లా, ఎందుకంటే వ్యాపారస్తులు ధరలు తగ్గిస్తే కదా జనాలకు అందేది. ఓవరాల్ గా అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గిపోయింది, కమోడిటీ నిత్యావసరాల ధరలు తగ్గినాయి. కానీ మధ్యలో వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళు తగ్గిస్తే కదా జనాలకు ఫలితం అందేది. వాళ్ళు తగ్గించట్లా, అది భారతదేశంలోనే కాదు అమెరికా లాంటి దేశాల్లో బ్రిటన్ లో కూడా జరుగుతుంది. అదే వ్యాపారస్తులు గ్రీడ్ దురాశకి పోయి ఒకసారి ధర పెరిగిన తర్వాత దాన్ని అనుభవించడానికి అలవాటు పడి తగ్గించడానికి ఇష్టపడాల వ్యాపారస్తులు ఓవరాల్ గా. ఈ క్రమంలో ప్రభుత్వం ఏమని బెదిరిస్తుంది అంటే ప్రభుత్వం బెదిరిస్తుంది ఏమని, టారిఫ్లు తీసేస్తాను నేను అంటే ఇప్పుడు సుమారుగా మాకు మనకు తెలిసి అయితే బియ్యం మీద గోధుమ టారిఫ్లు 40% దాకా ఏదో ఉన్నాయి. విపరీతం పెద్ద ఎత్తున టారిఫ్ ఉంది అంటే విదేశాల నుంచి దిగుమతి కాకుండా దేశంలోకి, ఎందుకంటే దేశంలో సరిపోయిన నిల్వలు ఉన్నాయి, విదేశాల నుంచి సౌకర్యం వస్తే కనుక మనకి ఇబ్బంది అవుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే టారిఫ్లు తీసేస్తాను తగ్గించేస్తాను అని చెప్తుంది, ఎందుకంటే విదేశాల నుంచి కనుక తక్కువ ధరకి గనక ధాన్యం ఇట్లాంటి దిగుమతి అయితే దేశంలో పోటీ పెరిగి వ్యాపారస్తులు ఇష్టానుసారం ధరలు పెంచలేరు. కానీ ఇక్కడ మీరు టారిఫ్లు తగ్గించినా ఇప్పుడు అంతర్జాతీయంగా మళ్ళీ ధరలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్ నౌకాశ్రయాల మీద రష్యా బాంబులు వేస్తాం పోవటం వల్ల మళ్ళీ నిత్యావసరాల ధరలన్నీ అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు టారిఫ్లు తగ్గించి దేశీయ వ్యాపారస్తులకు పోటీగా విదేశీ ధాన్యాన్ని దింపుతానని చెప్పినా అది కూడా ఖరీదైంది విదేశీ ధాన్యం కూడా. ఈరోజు పరిస్థితి గత 4 రోజులుగా మారుతున్న పరిస్థితిలో కాబట్టి మీరు భారతదేశంలో కొద్ది కాలం పాటు కనీసం ఈ సంవత్సరం చివరి దాకా కూడా ఆహార ద్రవ్యాలు కొనడం అధికంగానే ఉంటుందని చాలా మంది అంచనాలు. కూరగాయల దాకా కూడా ఈ నెలలో చూసుకుంటే కనుక మొన్న దాకా జూన్ లో సరిగ్గా వర్షాలు లేవు, అంతకుముందు ఎండాకాలం కూరగాయల ధరలు ఆకాశాన్ని నెట్టు ఉంటాయి. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఆదాయాలు పెరగల. ఉదాహరణ చెబుతా, గత 18 నెలలుగానో 16 నెలలు 16 to 18 నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఆదాయాలు తగ్గుతున్నాయి, నిజ ఆదాయాలు తగ్గుతున్నాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వేతనాలు పెరగటం వల్ల. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీ కొనుగోలు శక్తి పడిపోతుంది. గత 16-18 నెలలుగా దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పనిచేసుకునే పేద ప్రజల తాలూకు ఆదాయాలు పడిపోతున్నాయి, కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇది ముఖ్యమైన విషయం. నేను చెప్పేది ఇప్పుడు మన పక్కన నా పక్కనే చూపిస్తున్నారు స్క్రీన్ మీద, అక్కడ ట్యూల్ కట్టినటువంటి మన ఎన్ఆర్ఐలు ఎలా బియ్యం కోసం ఇది ఉన్నారని. కనీసం అట్లీస్ట్ వాళ్ళకి అది ఇబ్బందే కరెక్ట్, బియ్యం లేకపోయేటట్లయితే బియ్యం తినడానికి అలవాటు పడ్డాం. ఎట్లున్నా అది అంతర్జాతీయంగా ఈరోజు బియ్యం కొరత అనేది చూడడం మామూలుగా మనం ఇక్కడ అలాంటిది ఈ పరిస్థితి రావడం వాళ్ళకి ఇబ్బంది. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు కొనగలుగుతున్నారు, భారతదేశంలో ప్రజలు కొనలేని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. ప్లీజ్ ఓకే. ఇకపోతే గత సంవత్సరం నూకలను ఎగుమతిని బ్యాన్ చేసిన కేంద్రం ఇప్పుడేమో సరాసరిగా బియ్యం ఎగుమతులపైనే బ్యాన్ నిషేధించింది. దీనికి సంబంధించి ఏమైనా వ్యూహం ఉందంటారా, ఏం చెప్తారు సార్? వ్యూహమే ఉంటుంది. దేశంలో కొరతలు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో చావు దెబ్బతింటారు ఎవరైనా. 2013లో ధరలు పెరగబట్టే 2014లో విపరీతంగా ధరలు పెరిగినాయి. ఆ ధరలు పెరిగిన క్రమంలో 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఓడిపోయింది, ధరలు కూడా ఒక ప్రధాన కారణం. ఆ రోజు ఈ రోజు అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అనేది బీజేపీ కోరుకుంటుంది. కాబట్టి ఎగుమతులు ఆపితే గానీ దేశంలో నిల్వలు ఉండవు, కాబట్టి నిల్వలు లేకపోతే ధరలు పెరిగిపోయి అది కూడా ఎదురు దెబ్బ తగ్గుతుంది. కాబట్టి బీజేపీకి కూడా ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తారు. రెండోది మీకు ఒకటి చెబుతారు, 2014లో మోడీ గారు అధికారంలో మేలో వచ్చారు. మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సెప్టెంబర్ నాటికి అంతర్జాతీయంగా అన్ని ధరలు తగ్గటం మొదలైంది ఆయన అదృష్టం. ఎందుకంటే 2014 ముందు మీకు క్రూడ్ ఆయిల్ ధర కూడా భారీగా పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా చివరి దశలో క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగిపోయింది, విపరీతంగా పెరిగింది. అట్లాగే అన్ని ధరలు పెరిగిన్నాయి. 2013లో అన్ని ధరలు పెరిగినాయి, అంతర్జాతీయంగా పెరిగినాయి, దేశీయంగా పెరిగింది. కానీ 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తక్కువ వచ్చింది. అలాగే నిత్యావసరాల ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిపోయి ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది ఆ రోజు. కానీ రెండవ టర్మ్ చివరికి వచ్చేసరికి మళ్ళీ అదే అదృష్టం ఒక సైకిల్ పూర్తి చేసుకున్నాం, 2 సైకిల్లు పూర్తి చేసుకున్నాం. ఈరోజు అదే ఎన్నికల ముందు ఆయనకు ధరల పెరుగుదల అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఎదురుదెబ్బ కాబోతుందో అలా ప్రమాదకరంగా మారుతుంది. ఎదురుదెబ్బ అవుతుందని నేను చెప్పను కానీ ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని కనుక తట్టుకొని దీన్ని సరైన విధంగా హ్యాండిల్ చేయకపోతే ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఎల్నినోతో పాటు చాలా తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం. ధరలకి ఆ శక్తి ఉంది, ధరలు పెరిగితే కనుక ప్రజలు మార్కెట్లోకి వెళ్ళగానే ఇవాళ ఒక సరుకు కొంటే
ఇంత కొన్నాను ఉంటుంటది, తెల్లారిపోతే ఆ సరికి ఒక 2 రూపాయలు 5 రూపాయలు పెరిగితే వెంటనే స్ట్రైక్ అవుతుంది మనిషికి ఏదో జరుగుతుంది అనేది. నిరుద్యోగం అలా కాదు, నాకు ఉద్యోగం పోతే ఏమనిపిస్తారంటే ఏమనుకుంటారంటే నిజమే కానీ నిరుద్యోగం కూడా సమస్య, పెద్ద సమస్య. కానీ నాకు ఉద్యోగం పోతే ఏమనుకుంటారంటే నా పరిస్థితి బాగాలేదు, నా తలరాత బాగాలేదు అనుకుంటా, తప్పితే ధరలు పెరిగితే నా తలరాత అనుకోరు ప్రభుత్వం అనుకుంటా. ఇది మామూలుగా జరిగే ధరల ఇన్ఫ్లేషన్ కి ఆ ప్రభావం ఆ తీవ్రత ఉంది. ప్రభుత్వాలని మార్చగలిగిన తీవ్రత, ప్రభుత్వాల మీద ప్రభావం చూపించగల తీవ్రత ఇన్ఫ్లేషన్ కొంది. ఇతరత్ర సమస్యల కంటే కూడా జీడిపి నెంబర్ కంటే, నిరుద్యోగం కంటే కూడా దానికి ఎక్కువ ఉంది. ఎందుకంటే జీడిపి నెంబర్ ఇదేదంటే ఏదో ఎక్కడో జీడిపి తగ్గా తగ్గితే తగ్గిందా తగ్గింది అది. రెండోది నువ్వు నా ఉద్యోగం పోయింది అనుకోండి, నా కర్మను పోడో నా మేనేజర్నో నా కంపెనీనో లేకపోతే పోటో తిట్టుకుంటా ఎక్కడో. అంతేగాని ఇదంతా దేశంలో సమస్య ఉంది, దీనికి వేరే ప్రభుత్వాలు కారణం ఇట్లా ఆలోచించండి, అంత దూరం పోదు ఆలోచన మనిషికి. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్ మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. ఇవాళ 2 రూపాయలు ఉన్నది, 4 రూపాయలు అయితే ఎదుకైంది, నా తప్పేం లేదు దీనిలో, వాడెవడో పెంచాడు, ఎందుకు పెరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా అది కనుక ప్రభావం చూపించే రాజకీయ ప్రభావం చూపించే అంశాల్లో ద్రవ్యోల్బణం అతిపెద్దది. సార్ చివరిగా చెప్పండి, అసలు దేశంలో ఈ ఏదైతే ఆహార సంక్షోభం వచ్చేమైనా సూచనలు ఉన్నాయా? దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఏది చర్యలు తీసుకునే, నివారణ చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఇట్లాంటి ఎగుమతులు పైన పూర్తిగా నిషేధం విధించిందా? అంటే చేతులు ఆకులు గాలిన తర్వాత చేతులు చేతులు పట్టుకునే, అదే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి రాకూడదు. అక్కడ దాకా వచ్చినట్టే ఉంది, కానీ ఇక మరి అంటే కుక్క తిప్పుకోవటం లాగా మళ్ళీ ఏమైనా పరిస్థితిని వెనక్కి తిప్పుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ నిల్వలు అయితే తక్కువగానే, అంటే కావలసినంత కొంత జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే సరిపోవచ్చు, కానీ రేషన్లు ఇచ్చే స్థితిలో భారతదేశం లేదు కదా. ఒకప్పుడు రేషన్ల స్థితిలో 70ల్లో ఉన్నాము. ఈ రోజు ఏంటంటే అందరికి అన్ని అందుబాటులోకి వచ్చినాయి ఫ్రీ మార్కెట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ రేషన్ల దశ అంటే జనాలు స్కించలేమో. ప్రజాపంపిణీ పైగా ప్రజాపంపిణీ వ్యవస్థ కూడా చాలా తీవ్రంగా బలహీనపడింది దేశంలో. ఈ రోజు గోధుమలు ధాన్యం లాంటి ఏమన్నా నిత్యావసరాలు కూడా పంపిణీ చేయడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం కూకటి వేళ్లతో దరిదాపుగా కొద్దిపాటి రెలిక్స్ దాని తాలూకు పాత స్కెలిటన్ మిగిలింది తప్పితే ప్రజాపంపిణీ వ్యవస్థ నాశనమైంది. నేను చిన్న ఉదాహరణ చెబుతానండి, కేరళలో దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే ద్రవ్యోల్బణం తక్కువ ఉంది. నేను కేరళ కమ్యూనిస్ట్ రాష్ట్రం కాబట్టి చెప్తాను, ఆ గణాంకం ఒకటి చెబుతున్నాను, ఉదాహరణకి ఎందుకు చెబుతున్నాను చెప్తాను. కేరళలో దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా కనిష్ట స్థాయిలో ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆ రాష్ట్రంలో సుమారుగా 20కి పైగా సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందరి జనులకి, కేరళలో ఉన్న అందరి ప్రజలకి, మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు లేకపోతే బయట మార్కెట్ లో కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం తప్పితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. 20కి పైగా అనుకుంటున్నారు అది తెలిసి సరుకులు కేరళ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌకగా ప్రజలందరికీ అందిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఓపెన్ మార్కెట్ లో మీరు వ్యాపారస్తులు ఇష్టానుసారం ధర పెంచలేరు. మీరు ధర పెంచితే కనుక ఇష్టానుసారం పోయి క్యూలో నుంచొని పీడిఎస్ చౌక ధరల దుకాణంలో తీసుకుంటాడు ఒక మనిషి. కాబట్టి బయట మార్కెట్ కి ఇది పోటీగా ఉన్నప్పుడు చౌక ధరల పోటీ ధరలు తక్కువ ఉంటాయి. అందుకనే కేరళలో ద్రవ్యోల్బణం నాకు పాత గణాంకమే గుర్తు, ఇప్పుడు కూడా తక్కువే అది ఆహార ద్రవ్యోల్బణం 5% చిల్లర దేశం అంతా చాలా పెద్ద ఎత్తున 7-8% ఉన్నప్పుడు కూడా అచ్చేంటి. ఎందుకంటే అది ఉదాహరణ ఏంటంటే మీరు ప్రభుత్వం గనక పూనుకుంటే గనక, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తే గనక, ప్రభుత్వ పాత్ర సేకరణలో గోధుమలు బియ్యం లాంటి సేకరణ, అలాగే గోధుమలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోవటం కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రకరకాల సరుకులు, గతంలో అనేక రకాల సరుకులు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థకి, చాలా రకాల సరుకులు పీడిఎస్ ద్వారా జనాలకు వచ్చాయి. ఇది పోయింది, ఇప్పుడు అది మళ్ళీ తిరిగి ఇట్లాంటి సమయంలో ఉన్నాయినా తప్పైదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది పునరుద్ధరించుకుంటే తప్పితే ఆ వ్యవస్థని ప్రస్తుతం కాలంలో కొంచెం గట్టెక్కటం, వచ్చే సంవత్సరం ఇంకా కష్టంగా ఉంటుందనే లెక్కలు. ఎందుకంటే ఉత్పత్తి కనుక తగ్గేటట్లయితే వచ్చే సంవత్సరం ఎన్నికల దాకా పళ్ళ బిగోను ఏదో మేనేజ్ చేసి ప్రభుత్వం ధరలు కంట్రోల్లో వ్యాపారస్తుని పరడా దులిపించేసిన ఎన్నికల అనంతర కాలంలో మళ్ళీ సమస్యలు వస్తాయనే భయాలు కూడా ఉన్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. మొత్తానికి దేశానికి సంబంధించి ఆహారపు నిల్వలు పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అని పాపారావు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఇది టాపిక్, మరో చర్చతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్, చూస్తూనే ఉండండి ఈహా టీవీ.